అన్న ఎంతమంది అన్న పిల్లలు ఇట్రండి ప్లీజ్. మీ మాటల్లో మేము ఫస్ట్ నుంచి అందరికంటే ముందు వచ్చి మీరే అంటే ఈ సక్సెస్ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీ ఫేస్లో తెలుస్తుంది హ్యాపీనెస్ మీ మాటల్లో. సభాయ నమః. విచేసిన అతిథులకి, పాత్రికేయ మిత్రులకి, ఇండస్ట్రీ తరఫున విచేసిన పెద్దలందరికీ నమస్కారాలండి. ఇవాళ చాలా చాలా ఆనందదాయకమైన విషయం ఏమిటి అంటే, ఇట్ ఈస్ వెరీ రేర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ టు ఎక్స్ప్రెస్ అవర్ హ్యాపీనెస్. చాలామందికి ఈ విజయం తర్వాత ఒక ఇండస్ట్రీ ద్వారా ఒక పవన్ కళ్యాణ్ గారికి, ఒక చంద్రబాబు నాయుడు గారికి మన ఆనందం వ్యక్తపరచాలి అని చాలామందికి ఉంటుంది. బట్ చాలా విధాలుగా అది చాలామంది కుదరకపోవచ్చు. కానీ ఇవాళ ఈ రోజున ఈ వేదిక సందర్భంగా విశ్వప్రసాద్ గారు కలిగించిన ఈ అమూల్యమైన కానుక, ఇది కేవలం వేదిక కాదు, ఇది చాలామందికి ఒక కానుక. ఎందుకంటే చాలామంది మనసులో మాట ఈ కార్యక్రమం ద్వారా బయటకు వస్తున్నందుకు విశ్వప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే వివేక్ కూచిపట్ల గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ చేసి మొన్న జూన్ 13కి 33 ఏళ్ళు పూర్తయింది. నా ఫస్ట్ పిక్చర్ ఎదిరినమూడు పక్కింటి పెళ్ళం. అయితే నేను చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేసిన సినిమాలో నేను రామనాయుడు గారితో పాల్చేగిన ఒక సినిమాను. ఆ టైంలో అనుకునేవాడిని నిజంగా 100 సినిమాలు తీయడం అంటే మామూలు విషయం కాదు అని, తర్వాత అలాంటి వాళ్ళు వస్తారా అని. నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్న విషయం ఏమిటి అంటే, ఇండస్ట్రీ బాగుండాలి అంటే ప్రొడ్యూసర్లు బాగుండాలి. ఇలాంటి ప్రొడ్యూసర్లు బాగుంటే ఇండస్ట్రీ చల్లగా ఉంటుంది. ఇవాళ కోఇన్సిడెంట్లీ మా నాకు గురుతుల్యులు దాము గారు కూడా చూశారు వాళ్ళు ఇక్కడే ఇదే సభలో. సో ప్రొడ్యూసర్లు బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. అండ్ మన ఇండస్ట్రీ, తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక మగ రూపం దాల్చి చూస్తే ఆ మగ రూపం ఇవాళ అసెంబ్లీలో ఉంది, పవన్ కళ్యాణ్ గారి రూపేణ. సో ఇది నిజంగా మనందరి అదృష్టం, ఇది మన తెలుగు సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం. సో ఆ వారి ఆధ్వర్యంలో ఇండస్ట్రీకి చాలా మంచి జరగాలని, అలాగే జనాలందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అండ్ విశ్వప్రసాద్ గారు, మీరందరూ ఇంకా చాలా చాలా బాగుండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆదిత్య, థ్యాంక్ యూ వెరీ మచ్. సో విశ్వప్రసాద్ గారికి విశ్వంత బలం ఇంకా